లేదు, సాయి గారు తీసుకొని వచ్చిండు. కరెక్ట్ రిషి, నన్ను కూడా పట్టించుకోవాలి కదా. నిలిచే ఇంకా ఇబ్బంది పేసాలు కాదు, మాట్లాడతాను రిషి కాల్ చేశాను. అంటే నువ్వు చేసిన చాలా తెలిస్తే చచ్చిపోయిద్దేమో. మరి వెళ్ళు బ్రో యుఎస్ కి, వ్లాగులు చేసుకోవచ్చు కదా. నువ్వు లేకుండా ఎట్లా పోతారా? నీకు ఎన్నిసార్లు చెప్పినా యూస్ పోదామని. నువ్వు స్నేహం అన్న మాటలు ముచ్చటైన ముగ్గురం. I'm not talking to you, Shri, so please don't talk to me. Love you, baby. You don't care about me. కలిసిపోండి. ఇవన్నీ చిన్న చిన్న పంచాయతీలు నాకు కోపం వస్తుంది. మాట్లాడతావా? మాట్లాడు. మాట్లాడతావా లేదా? లేదా బ్రేకప్ చెప్పేస్తా. హలో, వాట్స్ అప్ మైండ్స్, థాంక్ యూ టు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మాట్లాడలేను, అలా 9 నిమిషం మీకు అర్థమైపోయింది ఎవరికి ఫోన్ చేస్తున్నా, ఎందుకు ఫోన్ చేస్తున్నా, ఏంటి అనేది. నాకు గలీజ్ అనిపిస్తుంది రా. ఎందుకు రా? సిగ్గు అనిపిస్తుంది కొంచెం. సిగ్గుగా గలీజా? ఏంటి రెండు సిగ్గు? చాలా తేడా ఉంది. సిగ్గు ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుసు, దాంతో మాట్లాడితే ఎట్లా బ్లష్ అవుతుందని చెప్పి. గలీజ్ ఏంటంటే ఇది కూడా వీడియోనా ఇది కూడా చెయ్యాలా అని చేసిన. ఎందుకు చేస్తున్నా అంటే కనీసం ఈ వీడియో చూస్తున్నా దానికి కోపం తగ్గుతుంది అని చెప్పేసి. సో బేసిక్ ఏంటంటే తను నా మీద కొంచెం కోపంగా ఉంది. మొత్తం ఇది ఎవలాగా చెప్పిన వాళ్ళు, మీకు రిషి వీడియోలు చెప్పినా, ఇంకా గలీజ్ వీడియో కూడా చెప్పిన కదా. సో వాడు కోపం మీద సాయిసాన్ వాడు గుడబడి మమ్మల్ని వైజాగ్ తీసుకొచ్చిండు. మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ వదిలేసి వాడేయడం ఇది చాలా తప్పు కదా. సో ఇది చెప్తే తను అర్థం చేసుకోవట్లేదు అన్నమాట. సో అందుకే రిషి ఫోన్ చెప్పి పాపం చేసిన పనికి మంగళ రిషి అని బిడ్డ పోయి రిషి రివ్ అని చెప్పి నిక్ నేమ్ పెట్టి వాడేసింది, ఫేస్బుక్ నేమ్ పెట్టినట్టు. సో దాని వల్ల ఎంట్రీ ఆఫ్ చేసి. మనీ కూడా బుక్క. సో సర్లే, ఇంకా వైజాగ్ లో కొంచెం చిల్ అయిదాం, ఎంజాయ్ చేద్దాం, లే ఇద్దరికి ఉన్న పర్లేదు అని చెప్పేసి ఇక్కడ నిమిషం ఆగి. సరే ఫోన్ చేయి బ్రో. సో నువ్వే చేసి మాట్లాడాలి. నువ్వు చేయి. నేను చేయను బ్రో. ఒక్క నిమిషం, నా నంబర్ ఫీడ్ ఉందా మా దగ్గర? హలో, హాయ్ హాయ్. కాదు, ఏంటి మీ ఇద్దరు గొడవ? ఏంట్రా? ఏం లేదురా, వైజాగ్ వచ్చినా చెప్పకుండా వచ్చినా టైం స్పెండ్ చేస్తుంది అని చెప్పి పంచాయతీ. తప్పు నాది ఏమైనా ఉంది? లేదు, సాయి గారు తీసుకొని వచ్చిండు. కరెక్టే రిషి, నన్ను కూడా పట్టించుకోవాలి కదా. నేను తన కోసం వచ్చా ఇండియాకి, వెళ్ళిపోతా 20 డేస్ లో మళ్ళీ. నాతో టైం స్పెండ్ చేయడం లేదు తను. ఇదో చిన్న పిల్లలా చేయకు, 5 ఇయర్స్ నుంచి టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు కొత్తగా ఏంది ఇదంతా పంచాయతీ? అవును మా, కాకపోతే ఎందుకు అన్ని చిన్న పిల్లలాగా? ఇంకా ఇబ్బంది పేసాలు కాదు. బాగున్నారు? బాగుందండి. ఇంకేంటి విశేషాలు? అంత మంచినా? మాట్లాడొచ్చుగా విడుతుంది. తనకి ఎప్పుడు ఫ్యాన్స్, ఎస్ఆర్ ఫ్యామిలీ మాత్రం పట్టించుకోడు. లేదు లేదు, నువ్వంటే చాలా ఇష్టం వాడికి. ఎంత ఇష్టం అంటే నీ కోసం వెయిట్ చేస్తాడు అప్పుడప్పుడు సడన్ గా. 5 ఇయర్స్ నుంచి ఉంటున్నానే, అర్థం చేసుకో. కానీ ఇక్కడ తెలుసా, ఈ 5 ఇయర్స్ లో ఫర్ ద ఫస్ట్ టైం మా ఇద్దరికి ఇట్లా చిన్న విషయం వచ్చి గొడవ. ఫస్ట్ టైం ఇప్పుడే ఈ 5 ఇయర్స్. అంటే నువ్వు చేసిన చాలా తెలిస్తే చచ్చిపోయిద్దేమో. దాని అమ్మ నేను ఏమైనా చేస్తానా? ఉద్దేశి నీ పేరు వచ్చేస్తాను సడన్ గా నాకు నోట్లో. చెప్పు,
అంటే పేరు పెట్టి పిలవద్దు కదా వదిన్ని అలా అని చెప్పేసి. మనకి గర్ల్ వద్దనే కాదు మనకి గర్ల్ ఫ్రెండ్ ఏంటి అసలు అసలు మనం ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాం ఆ ఫీల్డ్ కి మనకి చాలా సెడ్జి అంటున్నారు రిషికి. నేను మ్యారేజ్ చేసుకోను చాలా ఇలా ఇలా అంటే మా ఎస్ఆర్ ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేసుకుంటా అలా అలా హెల్పింగ్ వీడియోలు చేసుకుంటా ఒక రూపాయి వెనకేసుకుంటా. వాడు చచ్చిపోతా నువ్వు లేకపోతే నువ్వు వాడేట్లుంటుంది నువ్వు లేకపోతే అరే టైం స్పెండ్ చేయొచ్చు కదా అరే చెప్పాలంటే లేదు. అందరు రైట్ నైట్ అనుకోకుండా వచ్చేసారు కాలంటే వీడి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పంపిస్తా ఇప్పుడు నువ్వు మాట్లాడతా అంటే నువ్వి రామకి బేబీ I'm not talking to you, Shri, so please don't talk to me. Love you, baby. Okay. ఏ జో నవ్వుతుంది లవ్ యూ చెప్తుండే ఏ చిన్న పొరలతోనే మనం ఉండాలి ఇట్లా లవ్ కదా అందరికి నేను చెప్తా ఈ సాయి గారికి సోను గారికి అందరికి ఇప్పుడు నాకు నేను చెప్పుకోవాల్సి వస్తుంది. విషయం ఏంటంటే దీన్ని కూడా ఒక వీడియోలో కొడతాడని నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలే. వీడియోనా? నో 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 వీడియో అంటే ప్రతిరోజు వీడు ఈ వీడియోలో మునిగి 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 వాళ్ళలానే బిహేవ్ చేస్తున్నాడు ఇప్పుడు మాట్లాడే దగ్గర కూడా. నిజంగా చెప్తున్నా నేను చాలా లవ్ చేస్తున్నా అండ్ కావాలని రాలేదు అనుకోకుండా వచ్చేసిన సాయిగన్ వల్ల అర్థం చేసుకో పిచ్చి పిచ్చి పనులు చేయకు మంచిగా మాట్లాడు. ఐ హాడ్ సో మెనీ ప్లాన్స్ ఫర్ యూ బట్ యు డోంట్ కేర్ అబౌట్ మీ వచ్చేస్తా టూ డేస్ ఐ డోంట్ కేర్ శ్రీ ఏయ్ ఎక్కడైనా ఉండు. నీకు నీకు విషయం తెలుసా నిన్ను రివీల్ చేసిన తర్వాత ఎన్ని మెసేజ్లు వచ్చినాయి అనుకుంటున్నావు? 200 అమ్మాయిలు అన్ఫాలో చేసిరు ఫాలో చేసిరు నన్ను తెలుసా ఏడుపొస్తుంది. అయ్యో ఫీల్ అవుతున్నావా? ఆ మరి ఎవరా చూసినావా నువ్వు అంటే ఇష్టం లేదు వీడికి అందుకే ఫీల్ అవుతుంది. ఏయ్ ఫాలోవర్స్ వెళ్ళిపోయినది ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు నువ్వు ఎన్ని ఆశలు పెట్టింటా 200 మంది పోయింటారు నిజంగా. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకుండా అసలు రిప్లై ఇస్తానా సరిగ్గా? అదే సరే వదిలేసే కానీ మాట్లాడచ్చు అమ్మ అంతని ఇప్పుడు నన్ను బలవంతంగా కూర్చోబెట్టింది ఇక్కడ మాట్లాడు మాట్లాడని చెప్పేసి. ఇప్పుడు నేను ఏంటంటే నేను ఏ పంచాయతీలకన్నా దిగుతా సాల్వ్ అయిపోవాలి లేదా నాశనం అయిపోవాలి. సో నాశనం చేయమంటావా సాల్వ్ చేసుకుంటావా? I'm not talking to him, Shri. I'm not talking to him, Rishi. Because he's always work, YouTube, SR family. నేను ఎక్కడున్నా నేను లేని నా ఫ్యామిలీలో నేను కాదా నీ ఫ్యామిలీ. అందుకే తొందరగా పెళ్లి చేసుకుంటే మాతో పాటు వీడియోలు చేసుకోవచ్చు మాతో పాటు ట్రిప్స్ రావచ్చు. ఎంత వస్తుంది శాలరీ? నీ శాలరీ ఎంత వదిలి గారు? శాలరీయా చెప్పాలా? ఇప్పుడు కూడా నువ్వు వర్క్ గురించే మాట్లాడుతున్నావు. లేదు నీకు ఒక మీరు నువ్వు శ్రీ ఎప్పుడు మీకు వర్కే వర్క్ ఫ్యామిలీ టైం ఇవ్వరా మీరు? సరే వదిలేసే కానీ కాదు మీ ఇద్దరు లైఫ్ లో జరిగిన ఒక బెస్ట్ మూమెంట్ చెప్పు. నాకు ఏం జరిగిందని కలవలే జరిగిన లైఫ్ లో బెస్ట్ దాంతో ప్రతిసారి బెస్ట్ మూమెంట్. మరి ఇంత ప్రేమ పెట్టుకొని మాట్లాడకపోవడం ఏంటి? మాట్లాడచ్చు కదా. నిన్నంటే మొత్తం తాయి తాయి మొత్తం అయిపోయింది మా వాడిది అంటే మా ఫోన్ ఎవరికి చేయలేకపోయినాడు అట్లా అందుకే. ఐ ప్లాన్ యు నో రిషి వాట్ ఐ ప్లాన్ ఎ సర్ప్రైజ్ ఫర్ హిమ్. సర్ప్రైజ్ ఆ హా కంటన్ వెళ్ళిపోయాడు వైజాగ్ కి. ఏ సర్ప్రైజ్ ప్లాన్ చేసావు బేబీ? నేను చెప్పా ఇప్పుడు? ఏ చెప్పు. చెప్పను ప్లీజ్ 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 చెప్పు. గుడ్ గా లేదా? వాడు సనాతన్ గొడవ పెట్టుకుని వచ్చేసి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు విత్ ఇన్ ఒక రోజులో వాళ్ళు కలిసిపోయారు.
మీకు గొడవ స్టార్ట్ అయింది, మీరు కూడా అట్లనే కలిసిపోతారు. ఫ్యూచర్ దాకా ఎందుకు ఇప్పుడే మాట్లాడేసుకుని అయిపోయింది కదా. ఎండ్ ఆఫ్ దే కలిసి నీకు తెలుసు నాకు తెలుసు, కలిసి ఇప్పుడు మాట్లాడితే అయిపోతుంది కదా. దానికి ఎన్నో రోజులు ఆగడం, అని వలగడం, నేను బతి పడడం. ఒక మంచి కవిత రాయి. కవిత బాగుంటుందా రే? ఆ కవిత ఏం లేదు. కవిత ఇన్ ద సెన్స్ పోయెట్. కవితం కవితం ఒకటి చెప్పు. డూడ్ వద్దే, డూడు వదినే అన్ని విలువచ్చులే కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నీకు ఆ కవిత వచ్చితే మాట్లాడాలి. నాకున్నాయి రెండు రెండు ఆప్షన్స్. ఒకటి నేను నా భుజాల పైన మోయడం, రెండు నలుగురు భుజాల పైన మోయడం. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయిని పట్టుకోవడం ప్రామిస్ చేయను, ఎందుకంటే మన పుట్టిపోయే పాపను ఎత్తుకోవాలి కాబట్టి. తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని కుమ్మరించి ఇంత రాసినాను. ఇంత పెద్ద చెప్పా ఏ గూగుల్ ఏ వాట్సాప్ అప్పట్లో పటాసులు చెప్పి పటాసులు ఆడియో పోతున్నాయి. ఏయ్ ఎంత పెద్ద తెలియదా సుష్మా, ఆ పోయిట్ ఎంత ఉందో తెలుసా? నేను పెళ్లి చేసుకుంటే ఇంకొక అమ్మాయి పట్టుకోని ప్రామిస్ చేయను. ఎందుకంటే 2 సెకండ్స్ లో చెప్పేసావు పోయిట్, బట్ ఐ ప్లాన్డ్ సర్ప్రైజ్ ఫ్రమ్ ఐ వాస్ ప్లానింగ్ సిన్స్ 1 వీక్ ఫర్ యు. వాట్ అబౌట్ దట్? విత్ ది ప్లాన్ ఇస్ అవుట్ ఆఫ్ ట్రిప్ ప్లాన్. ట్రిప్ ప్లాన్ చేసినా వై ఫర్ యు శ్రీ? యు విల్ బి బిజీ ఇన్ యువర్ వర్క్. ఆల్ నేను చెప్పి వాడేసాను వీడియో వర్క్ అని చెప్పేసాను. హలో కొట్టా ఎల్కో. హలో డూడ్ డూడ్ చెప్పండి. వీడు వీడియో కొడుతున్నా మాట్లాడింది అంత ఇప్పుడు. మీ పేరెంట్స్ కంప్లీట్లు కొంచెం అంటే ఎందుకు మా అమ్మాయిలు చూస్తారు కదా. సరే వదిలేసేలే కానీ డూడ్ మాట్లాడండి. డూడ్ వీడు నాకు టార్చర్ పెడుతుండ్రు. ఇప్పుడు చూడు నేను మంచిగా వాడుకుంటుండి లేపి ఈ వీడియోలో కూర్చో. మార్నింగ్ మార్నింగ్ ఇగో మీరు మీరు లవర్స్ ఎప్పుడైనా బాగుంటారు, మధ్యలో వచ్చేటోళ్ళు ఎర్రోలు అవుతారు. కలిసిపోండి. ఇవన్నీ చిన్న చిన్న పంచాయతీలు నాకు కోపం వస్తుంది. మాట్లాడతావా? మాట్లాడు. మాట్లాడతావా లేదా లేదా బ్రేకప్ చెప్పేస్తా? ఏంటి చెప్తావా? సరే ఓకే చెప్పండి. నేను లైఫ్ లో నిన్నే లవ్ చేస్తాను, నిన్నే పెళ్ళుకుని క్లారిటీగా తెలుసు. ఇలాంటి చిన్న చిన్న పంచాయతీ పెట్టుకుని ఇలాంటి ల్యాగ్ వద్దు మనకి. మనం ఇంకా పిల్లలం కాదు, కొంచెం పెద్దగా అయినా కొంచెం బ్రాడ్బ్యాండ్ కలిగించాలి. నువ్వు అర్థం చేసుకుని నేను అనుకుంటున్నా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నా తప్పు ఇందులో ఏమి లేదు, ఓన్లీ సాయిరాన్ వల్ల వచ్చిన అంతే. ఇదే come for some time. He doesn't come US. When I come India, he doesn't meet me in India also. మరి ఎల్లు బ్రో యుఎస్ కి వ్లాగులు చేసుకోవచ్చు కదా. నువ్వు లేకుండా ఎట్లా పోతారు? అది ఎన్నిసార్లు చెప్పిన యుఎస్ పోదామని. నువ్వు స్నేహం అన్న మాటలు పాస్పోర్ట్ అప్లై చేయాలి, పాస్పోర్ట్ అప్లై చేయాలంటావు. ఇది కూడా దీనివల్ల తెలుసా? నేను చాలా సార్లు చెప్పిన యుఎస్ వెళ్దాం రా అని చెప్తే వీడియో రాలేదు, పాస్పోర్ట్ లేదు. He cannot leave you, no. He cannot come without you. చేసుకున్నా అనుకో ఆల్రెడీ. పెళ్లి చేసుకుంటే అమ్మాయి మాత్రమే తోడు ఉంటది, వీడు అమ్మాయి లేకుండా తోడు ఉంటాడు. నేను తక్కువ చేసి మాట్లాడలేదు, మళ్ళీ అర్థం మళ్ళీ అర్థం ప్లీజ్ చెప్తున్నా. అరే వదిలేసేయి, పేరు వచ్చేస్తుంది నాకు నోట్లోంటి. సరేనా, మంచిగా మాట్లాడాను. లవ్ యూ చెప్పు, లవ్ యూ చెప్పు. ఇది వీడియో కదా, ఫ్యాన్స్ కి చెప్తున్నా కొంచెం చెప్పండి, మీ అన్నకి నాతో టైం స్పెండ్ చేయండి. అరే నా తప్పు లేదు ఇక్కడ అర్థం అవుతుంది. సరే టైం స్పెండ్ చేస్తాడు, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ సిలబస్. ఇప్పుడు సిలబస్ లోకి వచ్చేసి లవ్ యూ చెప్పేసుకోండి. మీరు మీరు లవర్లు బాయ్ రా బోర్డు. ఏంటి టెల్ అగైన్ వాట్ డిడ్ యు టెల్? అరే అర్థం కాలేదంట చెప్పింది. కాదు నిన్న అడుగుతున్నా, చెప్పు ఆ 3 వర్డ్స్ చెప్పు మంచిగా. ఐ లవ్ యు ఎస్.
మనతో జతై సాగుతుంటే అడుగే అల్లై. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పుడైతే ఎంతలో ఇంటర్లో చేశారా నేను, మళ్ళా చూస్తే వచ్చి నువ్వు కూడా ఇలా తయారవుతాను కదా. నేనే అనుకోలేదు తయారవుతాను, అది నీ ముందు, అది మన పబ్లిక్ ముందు. అప్పుడు ఎప్పుడో ప్రపోజల్ ప్లాన్ చేసినప్పుడు చేసిన అందరి ముందు ప్రామిస్ చెప్తున్నా, తను ఎప్పుడైతే ఉంటుందో తనతో ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటా, ఇది నా ప్రామిస్, నా సబ్స్క్రిప్షన్ ప్రామిస్. తనతోనే ఉంటా, తన్నే పెళ్ళేసుకుంటా, తనతో నా లైఫ్ అంతా కూడా. సో ఇంకా 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో పెళ్లి చేసుకుంటా, అప్పుడు అందరు పెళ్ళికి రండి, మీ వదిన చూడండి, ఓకేనా? అందరు నా చెల్లెలు చూసే వాళ్ళందరూ, ఓకేనా? హ్యాపీ. ఓకే బేబీ. అబ్బా ఏంటమ్మా, ఒకసారి మళ్ళీ వినిపించలేదు నాకు. ఎన్పిఎల్ఏ నాకు చెప్పు చెప్పు. ఎన్పిఎల్ఏ ఓకే అనిపిస్తుంది, పక్కనే ఎన్పిఎల్ఏ నాకు. బేబీ అని చెప్పు, బతిన్ మడక అయిపోయినాను నువ్వు. Love you too, baby. Thank you so much. Bye. I'm there for you every time. Sorry to say you. నిన్న వదిలేసి వచ్చేసిన, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. సో వచ్చేస్తా ఇప్పుడు ఒక 1-2 డేస్లో, వచ్చాక కలుద్దాం. నా ఏదైతే 1 వీక్ ప్లాన్ అనుకున్నో, ఆ 1 వీక్ మీతోనే ఉంటా, ఫిక్స్ ఇట్. ఓకే ఓకే, బట్ దట్ షుడ్ నాట్ బి జస్ట్ ఫర్ ద వీడియో, యు హావ్ టు ఫుల్ఫిల్ వాట్ ఎవర్ యు టోల్డ్. ఏ డూడ్, నేను ఒక మాట వీడియో ముందు చెప్పినా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. నీ విషయంలో ఆఫ్ కెమెరా చెప్పిన జరుగుతుంది, ఆన్ కెమెరా చెప్పిన జరుగుతుంది. ఇంకా ఇదంతా లాగ్ ఫిక్స్ అయిపో, నేను నీతోనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఓకే, నీ వల్ల మంచి వీడియో వచ్చింది ఈరోజు, దీనికి వచ్చిన పైసలు నీకే పెడతారు సినిమాకి. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ బేబీ, లవ్ యూ సో మచ్, బాయ్. సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ ఎస్ఆర్ ఫ్యామిలీ, వాళ్ళకి ఎస్ఆర్ ఫ్యామిలీ కదా. సో హాయ్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్, ఇది పంచాయతీ అనమాట. ఇలాంటి ఒక వీడియో కూడా కెమెరా ముందు తీసాం వస్తాం అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్, తన నాకు చాలా ఇష్టం. మీ వీడియో ఎందుకు చేసిన అంటే, ఇక్కడ మీ వీడియో చూసినా సరే తను యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పి చేసిన, దానికోసం మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే లేని సన్నింగ్ ఆఫ్ యువర్ శ్రీప్రభ ఆఫీషియల్, లవ్ యూ ఆల్.